చేస్తారని మేము ఆ రోజున ఆ నలుగురం భోజనం తృప్తిగా చేసినాం. ఎన్నో సేవలు అనిపించాను, ఎన్నో కష్టాలు అనిపించాను. మా నాన్నగారు ఎలా ఉన్నారంటే ఏమిటో మా నాన్నగారు ఏమీ పెట్టలేదు మాకు, ఒక జత బట్టలు కూడా మాకు ఏనాడు పొందలేదు. ఎన్నో కష్టాలు అనిపించాను అండి, ఎన్నో సేవలు అనిపించాను. నా మానని నేను నన్ను వేరే కాపురం పెట్టింది మా నాన్నగారు. నేనేమో ఏనాడు వెళ్ళిపోదాం అనుకోలేదు, ఎందుకంటే మాకు పిల్లలతో సాగం ఇచ్చేది కాదు. అంటే అప్పట్లో పెయింటింగ్ పని సరిగ్గా ఉండేది కాదు. సరిగ్గా ఉండేప్పటికి ఒకరోజు వెళ్ళేవాడిని, ఒకరోజు ఉండేటప్పటికి మా నాన్నకి మా అమ్మకి అంటే మీరు తెచ్చే 100 రూపాయలు మీకే సరిపోవట్లేదు, అంటే మాకు కష్టమైపోతుంది, భారం అయిపోతుందండి. భారం అయిపోయేటప్పటికి మేము ఏం చేసినట్టే, మరి ఏం చేయమంటా అంటే సరిగ్గా పని ఉండేది కాదు. పని ఉండేటప్పటికి నాకు సరిగ్గా అంటే ఇప్పుడంటే బాగా వర్క్ వచ్చింది, అప్పుడు రాదు నాకు డ్రెస్ వేస్తాం సరిగ్గా రాలేదు. అంటే ఎవరన్నా ఏదన్నా వర్క్ వచ్చిన వాడినే తీసుకెళ్తారు తప్ప ఎవరన్నా తీసుకెళ్ళరు. అలాంటప్పుడు మా నాన్నగారు బయటకు చేస్తారు, నా దగ్గర యథార్థంగా చెప్తుంది 200 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. 200 రూపాయలు అంటే 5 రూపాయలు బట్టల చొప్పులు, కందిపప్పు, పప్పు, బియ్యం, రేషన్, అవన్నీ వేయించుకోవాలి. మా నాన్నగారు ఇచ్చిన బియ్యం 8 కేజీలు అనుకున్నాం, 3 కేజీలు బియ్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. అంటే నా బాధ చెప్పుకోవడం కాదు కానీ ఎప్పుడన్నా గతం గుర్తు తెచ్చుకోవాలని, మనం ఏ ఏ స్థితిలో బతికామో అది గ్యారంటీగా మనిషికి ఖచ్చితంగా గుర్తుండాలి. ఆనాడు నన్ను విడిచిపెట్టిన దేవుని ఈనాడు కూడా విడిచిపెట్టలేదు. నన్ను ఇతరులకు సాయం చేసే వాళ్ళకి చేసేది కానీ ఇతరుల దగ్గర ఆశించే వాళ్ళకి ఈనాడు నన్ను చేయలేదు. దేవుడు చెప్తుంది ఏనాడు మరవకూడదు, అందుకే అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటాను. అంటే తాటికి ఇంట్లో ఉండవలసిన నేను రేపు చేతి పెట్టుకున్నానంటే దేవుడి మహాకృప. ఎన్నో కష్టాలండి, ఎన్నో శ్రమలు. నేను మెకానిషిట్లో పనిచేసినప్పుడు కష్టపడి జీతం నా జేబులు పెట్టుకుంటే అండి, జేబులు పెట్టుకుంటే మెకానిక్ పని చేస్తుంటే కింద కూర్చునే ఉండి ఆ చిల్లర అంతా పడిపోయింది. ఆ చిల్లర డబ్బులు మా మేస్త్రి దొబ్బేసేవాడు, యథార్థంగా చెప్పాలంటే అదే దొబ్బేసి నాకు జీతం అదే ఇచ్చేవాడు. నా కష్టానికి ఫలితం వచ్చేది కాదు, ఏది చేసిన అయినప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు దేవుడు నన్ను ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు దేవుడు మహాకృపను బట్టి. అందుకే నేను అనుకుంటున్నా నేను బ్రతికినట్టు నా బిడ్డలో బతకూడదని నేను ఎంత కష్టపడతాను. ఏనాడన్నా నేను పైకి మానండి, అసలు నేను చెప్పాలంటే వ్యక్తి దగ్గర లేకపోతేనే పని మాత్రం తప్ప నాకు వచ్చిన దాంట్లో నేను ఇప్పుడు ఈనాడు బతకెత్తున్నాను. నాకు పని ఉన్నంతకాలం పని చేస్తూనే ఉంటాను, కాళ్ళు లాగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవాలని తెస్తుంది నాకు పని. అంటే ఇవాళ వచ్చిన రూపాయలు రేపు వద్దు రాదు అండి, ఈరోజు వచ్చిన అండి, ఈ సమయం దేవుడి దగ్గర ఉంది కదా, ఈ సమయం మనం తీసుకురాగలండి. ఎన్ని కోట్లు ఇచ్చినా నువ్వు ఎంత తీసుకురాగలవా, గడిచిపోయిన కాలాన్ని తీసుకురాలి. మనకి ఇచ్చిన సమయం దేవుడికి వృధా చేయకుండా ముందుకు సాగిపోవాలండి. అలాగే అలా చెప్పుకుంటా పోతే